केंद्र मंत्री किशन रेड्डी गारी समक्षंलो बीजेपीलो चेरिन पलुगुरु नायकुलु काषाय कंडुव कप्पि पार्टीलोकि आह्वानिंचिन केंद्र मंत्री किशन रेड्डी हाईकोर्ट माजी न्यायमूर्ति जस्टिस सुभाषण रेड्डी कुमारुडु इंद्रसेना रेड्डी महिला सामाजिकवेत्त कीर्ति रेड्डी सिकिंद्राबाद सीनियर नायकुडु अंदम विजय कुमार टीजेएस नायकुलु प्रोफेसर गंगारापुरम वेंकट रेड्डी ई संदर्भंगा केंद्र मंत्री किशन रेड्डी मात्लाडुतू बीजेपी कुटुंबंलो चेरिन नायकुलकु कार्यकर्तलकु ई संदर्भंगा शुभाकांक्षलु तेलिपारु मोदी नायकत्वंलो प्रपंचंलोने अतिपेद्द पार्टीगा बीजेपी अवतरिंचिंदन्नारु 1200 मंदि तेलंगाण बिड्डल त्यागालतो एर्पडिन तेलंगाण नेडु कल्वकुंट्ल कुटुंब पालनतो नव्वुल पालैंदन्नारु बीजेपीकि व्यतिरेकंगा प्रतिपक्ष कूटमिकि चैर्मन్ ను चेस्ते एन्निकलय्ये खर्चु भरिस्तान కేసీఆర్ చెప్పారంటే కల్వకుట్ల కుటుంబం అవినీతి దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలంగాణ యువత ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు 9 ఏళ్లుగా విరామం లేకుండా సెలవు తీసుకోకుండా మోదీ దేశం కోసం పనిచేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం 9 ఏళ్లుగా విరామం లేకుండా సెలవు తీసుకోకుండా మోదీ దేశం కోసం పనిచేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం 9 ఏళ్లుగా సచివాలయానికి రాకుండా ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యాడన్నారు మంత్రి కిషన్ రెడ్డి యువత అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని ప్రజలు పట్టం కడితే అధికారంలోకి రాగానే ఉద్యమానికి వేదిక అయింది ధర్నా చౌక్ ని ఎత్తివేశారన్నారు ఉద్యమకారుల్ని బయటికి నెట్టి ఉద్యమ ద్రోహాల్ని చేరదీసి ప్రగతి భవన్ లో వారికి పెద్దపీట వేశారు బీజేపీని అణిచివేయాలని దేశమంతా డబ్బులు పంచే కేసీఆర్ రాష్ట్రం ప్రజల గురించి కూడా ఆలోచించాలన్నారు కేసీఆర్ మీ టైం దగ్గర పడింది 3-4 నెలలు మాత్రమే మిగిలి ఉంది అప్పటి వరకైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పని చేయండి అంటున్నారు కిషన్ రెడ్డి లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న టిఎస్పిఎస్సి లీకేజ్ మీ వైఫల్యం కాదా మీ అక్రమాలపై బీజేపీ మా అధ్యక్షుడు పోరాటం చేస్తే అక్రమ కేసులతో అరెస్ట్ చేస్తారా మీ బెదిరింపులకు భయపడే పార్టీ కాదు బీజేపీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తుంటే స్వాగతం పలకాల్సిన కేసీఆర్ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం కేసీఆర్ పాలనకు ఇది పరాకాష్టమన్నారు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా 13,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారన్నారు తెలంగాణలో ఇప్పటికే లక్షల కోట్ల విలువ చేసే జాతీయ రహదారుల నిర్మాణం చేసింది మోదీ ప్రభుత్వం ప్రజలు భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ ను మోదీ ప్రారంభించారు 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణానుగుణంగా ఆధునీకరణకు పనులకు భూమి పూజ చేయనున్నారు 1,300 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అధికారిక కార్యక్రమానికి రావడానికి సీఎం కేసీఆర్ కి టైం లేదన్నారు 25,000 కోట్ల కేంద్ర నిధులతో నిర్మించే తలపెట్టిన తెలంగాణ అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా మారనున్న త్రిబులార్ నిర్మాణానికి కేంద్రం ముందుకొస్తే భూసేకరణ చేసి ఇవ్వాల్సిన కేసీఆర్ సర్కార్ సహకరించడం లేదు కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది ఓవైసీతో కలిసి తెలంగాణలో అరాచక పాలన చేస్తున్న కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేసేందుకు బీజేపీ సరైన పార్టీ అని ప్రజలు భావిస్తున్నారన్నారు అందుకే రాష్ట్రంలో పెద్ద ఎత్తున యువత బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తుందన్నారు ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు కిషన్ రెడ్డి బీజేపీ అంటే ఈ రోజు భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటేది 130 కోట్ల మందికి సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి పార్టీ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్దగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్దగా ఉండేది అతిపెద్ద సభ్యులు ఉన్నటువంటి పార్టీ ఈ రోజు చైనా కమ్యూనిస్ట్ పార్టీని కూడా వెన్నెగక్కి నెట్టేసి ప్రపంచంలో అగ్ర పార్టీగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు అతిపెద్ద పార్టీగా ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అవతరించింది అటువంటి గొప్ప పార్టీలో పెద్ద కుటుంబంలో ఈ రోజు సభ్యులుగా చేరి ఈ రోజు దేశ సేవ చేయాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశాన్ని ప్రపంచంలో ఒక విశ్వగురు స్థానంలో తీసుకెళ్ళాలి అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకొని సకల జనల సమ్మె పేరుతో ప్రతి తెలంగాణ బిడ్డ తెలంగాణ రావడం కోసం అనేక రకాల పోరాటాలు చేసి
జేఎల్సి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ బంగారు తెలంగాణ తెస్తానని చెప్పి బంగారు తెలంగాణ పక్కకడితే ఈ రోజు ఒక బంగారు కుటుంబంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో నవ్వులపాలు చేశారు। ఇటివల మనం చూశాము తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు ఈ రోజు కేసీఆర్ కుటుంబం పరిస్థితి చూశాం మనం। కానీ ఇటివల ఒక సీనియర్ పత్రికా విలేకరు మాట్లాడారు తెలంగాణ సమాజమంతా వినాలి తెలంగాణ సమాజమంతా తెలుసుకోవాలి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల నేకమై నన్ను నాయకునిగా చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అన్ని కుటుంబ పార్టీలకు కావాల్సినటువంటి ఖర్చు నేను భరిస్తానని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా తెలంగాణ సమాజానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బును ఏ రకంగా ఈ రోజు కల్వకుంట కుటుంబం దోపిడి చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు నేను ఖర్చు పెడతాను మీరందరూ నా నాయకత్వంలో నన్ను ఈ రోజు చెప్పడం ఏదైతున్నదో ప్రతి తెలంగాణ ఉద్యమకారుడు ప్రతి తెలంగాణ బిడ్డ ప్రతి తెలంగాణ మేధావి ప్రతి తెలంగాణ విద్యార్థి యువకులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను। ఏ రకమైనటువంటి తెలంగాణకు మనమందరం కావాలని పోరాటం చేశామో ఒక్కసారి మనమందరం కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది।